పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూసినా గానీ రాయలసీమ నుంచి వచ్చిన మిథున్ రెడ్డి, ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్, పిఠాపురంలో ఎందుకు నన్ను చూసి భయపడతా ఉన్నాడు మిథున్ రెడ్డి? మండలానికి ఒక ఇన్ఛార్జిని పెట్టాడు, ఒక సీటు కూడా గెలవలేని నన్ను చూసి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు అని చెప్తున్నాడు. మిథున్ రెడ్డి సైలెంట్గా వర్క్ చేసే వ్యక్తి, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తి, పార్టీని నిలబెట్టడానికి ఎంత కష్టమైనా పడే వ్యక్తి, సిన్సియారిటీకి సింబల్ మిథున్ రెడ్డి. నువ్వు నిలబడ్డావనో పిఠాపురంలో, లేకపోతే ఇంకొకరు నిలబడ్డారనో ఇంకొకరు నిలబడ్డారో అని కాదు, మిథున్ రెడ్డికి ఛార్జ్ ఇస్తే ఎక్కడైనా అదే సిన్సియారిటీతో పనిచేస్తాడు. నిన్ను చూసి భయపడిపోవాల్సిన భయం మిథున్ రెడ్డికి లేదు. మిథున్ రెడ్డిని చూస్తే నువ్వు భయపడి పిచ్చివాగుడు వాగుతా ఉన్నావు. ఎందుకంటే మిథున్ రెడ్డి చేతల్లో పనిమంతుడు, ఏ టాస్క్ తీసుకుంటే ఆ టాస్క్ను కంప్లీట్ చేసి జగనన్న గిఫ్ట్గా ఇచ్చే వ్యక్తి. పవన్ కళ్యాణ్ నువ్వెక్కడా, మా మిథునన్న ఎక్కడ? కనీసం ఒక్క సీటు కూడా గెలవలేని నువ్వెక్కడా? రాజ్యసభ ఎంపీగా వచ్చిన మిథున్ రెడ్డి అన్న ఎక్కడ? ఈరోజు రాయలసీమకే దాదాపు తండ్రి కొడుకులు ఇద్దరికి 37 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చాడు. అంటే వాళ్ళ సిన్సియారిటీ మీద, వాళ్ళ పని మీద ఎంత నమ్మకం ఉందో జగనన్నకు చూసుకో. నువ్వు పిఠాపురం నిలబడ్డా, ఇంకొక చోట నిలబడ్డా, ఎక్కడ నిలబడ్డా మిథున్ రెడ్డికి భయం ఉండదు. భయం అనేది మిథున్ రెడ్డి వెన్నుముకలో లేదు, గుర్తుపెట్టుకో.